చాలా పింపుల్స్ ఉండేవి, ఇప్పుడు ఇట్లా రిమూవ్ అయ్యాయి. అండ్ చిన్న చిన్న పోర్స్ కూడా ఉండేవి, స్కార్స్ ఉండేవి, అన్ని ఇట్లా రిమూవ్ అయ్యాయి. ఈ ప్రాలిక్జర్ వాడాను నేను. అండ్ ఇది నేను వచ్చేసి నా పెళ్లికి ముందు 3 మంత్స్ ముందు స్టార్ట్ చేశాను. అండ్ ఇట్ గేవ్ మీ గుడ్ రిజల్ట్స్. మ్యారేజ్ లైక్ చాలా అంటే చాలా మంచిది అనిపించా అన్నారు. అండ్ ఐఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్. సో రీసెంట్గా నా బాటిల్ అయిపోయింది. అండ్ ఐ హావ్ ఆర్డర్ 2 మోర్ అనమాట. ఇప్పుడు ఓపెన్ చేస్తాను అండ్ చూపిస్తాను బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా ఎట్లా ఉంటుంది. వై ఐ లైక్ ఇట్ సో మచ్ అనేది చూస్తారు మీరు ఈ వీడియోలో. స్టార్ట్ చేద్దామా ఇంకా? ఇప్పుడే కట్ చేశానండి. ఓపెన్ చేస్తుంది చూడండి ఎంత నీట్ ప్యాకింగ్. అంటే అవి గ్లాస్ సీసాలు కదా, వాటికి ఏం అవ్వకుండా ఇచ్చారు. సూపర్ నీట్ ప్యాకింగ్. చూడండి ఎంత బాగుందో. దిస్ ఇస్ వన్. ఇంకొకటి కూడా ఆర్డర్ చేశాను నేను, 2 అన్నమాట. సో ఇదే అండి ప్యాకింగ్. సో బేసిక్గా ఏంటి అంటే ఇది నియర్లీ మీకు 1 మంత్ పైనే వస్తుంది రెగ్యులర్గా వాడే వాళ్ళకి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వెంటనే రిజల్ట్ అనేది మీకు అర్థమైపోతుంది. నార్మల్ ఫేస్ ప్యాక్స్ లాగా 4 టైమ్స్ 5 టైమ్స్ వేసుకుంటే రిజల్ట్ కనిపించడం అట్లా ఏమి ఉండదు. ఇది 1 టైం యూసేజ్కే మీకు చాలా రిజల్ట్ కనిపిస్తుందండి. ఇప్పుడు నేను వేసుకుని మీకు లైవ్ రిజల్ట్ చూపిస్తాను, అందరిలాగా ఎడిట్ చేసి అట్లా కాదు, లైక్ వెరీ క్లియర్ రిజల్ట్ చూద్దాం. ఇవాళ స్టార్ట్ చేద్దాం ఇంకా. సో చూసారా పైన ఫస్ట్ బ్రష్ ఇచ్చారండి మీకు. దెన్ హియర్ యూ, ఇట్లా వస్తుంది. చాలా టైట్ ఉంటుందండి, చాలా సెక్యూర్డ్గా పంపిస్తారు వీళ్ళు. నాకు అదే బాగా నచ్చుతుంది వీళ్ళలో. చూడండి నేను అప్లై చేసుకునే ముందు ఒకటి అండి దీని గురించి చెప్పాలి. ఇది వచ్చేసి వీక్లీ ట్వైస్ మాత్రమే వేసుకోవాలి, డైలీ వేసుకోకూడదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొంతమంది కంప్లైంట్స్ ఇస్తున్నారు ఎండిపోతుంది, ఇప్పుడు లిక్విడ్ ఆర్డర్ చేసినప్పుడు లిక్విడ్గా వస్తుంది, తర్వాత డ్రై అయిపోతుంది అనేసి. సో అట్లా డ్రై అయిన కండిషన్లో మీరు రోజ్ వాటర్ వేసుకుని అది మిక్స్ చేసుకున్న రాసుకోవచ్చు. అంతేగాని లైక్ ఇంత కాస్ట్ పెట్టి తీసుకున్న క్రీమ్ని పడేయాల్సిన అవసరం లేదండి. సో ఇప్పుడు నేను అప్లై చేసుకుంటాను. బిఫోర్ నా ఫేస్ చూడండి, నాకు కొంచెం లైక్ పింపుల్ స్పాట్స్ కూడా కనిపిస్తాయి మీకు చూస్తే. పింపుల్స్, స్పాట్స్, దెన్ స్కార్స్ అన్నీ ఉన్నాయి నా ఫేస్ మీద. సో అప్లై చేద్దామండి. ఒకసారి మీరు అప్లై చేసుకున్నప్పుడు ముందే ఫేస్ వాష్ చేసుకోండి. నేను ఆల్రెడీ వాష్ చేసుకున్నాను, సో చూపించలేదు వీడియోలో. ఎప్పుడైనా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే అప్లై చేయండి, లేదంటే ఫేస్ లూజ్ అయిపోతుంది. ఏ ఫేస్ ప్యాక్ అయినా లిప్స్ అండ్ ఐస్కి టచ్ అవ్వనివ్వండి. ఐబ్రోస్కి ఏమైనా టచ్ అయితే తర్వాత వాష్ చేసుకోండి, వెంటనే క్లీన్ చేసుకోండి క్లాత్తో అయినా పర్లేదు.
అయిపోయిందండి. ఒక 15-20 మినిట్స్ డ్రై అవ్వనిద్దాము. అండ్ ఈ బ్రష్ ఎప్పుడు యూజ్ చేసినా కూడా మళ్ళీ వాష్ చేసి పెట్టండి. దీనిలో ఇట్లానే దీనికే కదా వాడేది అన్నట్టు ఇగ్నోర్ చేయకండి. మొత్తం వాష్ చేసి దీనిలో మళ్ళీ ప్యాక్ చేసేయండి.